ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెళ్ళ మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు పూర్తిగా అక్షయ తృతీయ గురించి చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు నేను, మీరు అక్షయ తృతీయకు ఉన్న విశిష్టత ఏంటి, ఏ రోజు ఎలాంటి పనులు చేస్తే కలిసి వస్తాయి, ఏ విధమైన పరిహారాలు చేసుకోవచ్చు, ఎలాంటి శక్తి ఉందో ఈరోజు మీకు నేను అక్షయ తృతీయ గురించి చెప్తాను. విశేషమైన ఫలితము, ధనలాభము, అదృష్టము, కోరికలు నెరవేరటము, ఇవన్నీ కూడా మీకు అక్షయ తృతీయ రోజున చేస్తే వస్తాయి. మూడు పర్వదినాలు, ముహూర్తంతో పని లేకుండా మీరు చేయగలిగే దినాలు మనకి ఉగాది, అక్షయ తృతీయ, అలాగే మనకి దసరా పండుగ. ఇవి మూడు కూడా ముహూర్తంతో పని లేకుండా ఏ పనైనా చేయవచ్చు. అలాంటి శక్తివంతమైన రోజుల్లో అక్షయ తృతీయ ఒకటి. అక్షయ తృతీయ గురించి మీకు నేను పూర్తిగా వివరిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడం ట్రై చేయండి. ఎందుకంటే మన పెద్దలు మనకేం చెప్పారో మీకు నేను పాయింట్ టు పాయింట్ వివరిస్తాను. ఎలాంటి పనులు చేస్తే ఎలాంటి అదృష్టం కూడా కలుగుతుందో ఈ ఉపాయాలను చెప్తాను. చాలా శక్తివంతమైన ఈ అక్షయ తృతీయ. సాధనాపరంగా, మంత్రపరంగా, అలాగే దానాలు, ధర్మాలు, తర్పణాల పరంగా అక్షయ తృతీయ విశేషమైన ఫలితం ఉంటుంది. ఎలా వస్తుంది, ఎలా చేయాలి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను, వాటిలో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. మనకి అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుంది? ఇది వైశాఖ శుక్ల తదియ, అంటే అక్షయ తృతీయ పాయింట్ ఆఫ్ వ్యూలో వైశాఖ మాసం, అలాగే శుక్ల తృతీయ అక్షయ తృతీయ అంటారు. అలాగే ఈ పుణ్య అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ రోజున మనం ఎవరైనా సరే చక్కని వ్రతాలు కూడా చేసుకోవచ్చు. దీని గురించి ఎక్కడ ఉంది అంటే మీకు వ్రతరాజ్యం అనే పుస్తకంలో మీకు దీని గురించి పూర్తి వివరణ దొరుకుతుంది. అంటే అక్షయ తృతీయ చాలా గొప్ప, అంటే ఎంత గొప్ప పుణ్యతిది అంటే ఈ రోజున మనం ఏ పని చేసినా జీవితాంతం అంటే అంత అద్భుతంగా మనకి రెండింతలుగా వస్తుంది, అంత ఫలితాన్ని పొందుతారు. నేను మీకు ఏ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, శాస్త్రంలో ఎలా ఉందో మీకు వివరిస్తాను. అలాగే అక్షయ, మామూలుగా అక్షయ తృతీయ ఈ తదియ సోమవారం నాడు వచ్చినా లేదా బుధవారం నాడు వచ్చినా లేదా అంటే ఈ రెండు రోజులు చాలా పవిత్రమైన రోజులుగా చెప్పవచ్చు. అలాగే కృత్తిక రోహిణి నక్షత్రాలతో కూడి ఉండి వచ్చిన, అంటే ఈసారి వచ్చింది కృత్తిక నక్షత్రంతో స్టార్ట్ అవుతుంది, రేపు స్టార్ట్ అవుతుంది, ఆదివారం వరకు ఎండ్ అవుతుంది. ఈ నక్షత్రం అంటే ఈ సమయం అనేది చాలా అతి పవిత్రమైనది, అతి ప్రాశస్తమైనది కూడా శాస్త్రం చెప్తుంది. అలాగే మనం శాస్త్రంలో ఏముందో కూడా మీకు నేను పూర్తిగా వివరిస్తాను. ఈరోజు మనం చేసే దానాలు, అంటే ఉదాహరణకి మీరు ఏ దానం చేసినా విపరీతమైన ఫలితాన్ని ఇస్తుంది, అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ రోజున మీరు దేవతారాధన చేసిన, అంటే లక్ష్మీనారాయణులు కానీ, శివపార్వతులను కానీ, పితృదేవతలను కూడా తర్పణాలు, మామూలుగా మీరు పితృదేవతలకి అమావాస్యకి ఇస్తారు కదా, అలాగే తర్పణాలు ఇచ్చినా సరే మీకు అత్యంత అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అలాగే ముఖ్యంగా ఈ రోజున మనం ఈ చేయటం వల్ల, అంటే దానాలు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ ఈ చేయటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. అంటే దీనికి మరి దీనికి ఏదైనా ఎక్కడైనా వర్ణన ఉందా అని మీరు అడగచ్చు. నేను ఆ వర్ణన కూడా మీకు కథ వినిపిస్తాను. అయినప్పుడు ఇది శ్రీకృష్ణుడు దీని గురించి ధర్మరాజుకి చెప్పినట్లుగా భవిష్య పురాణంలో కూడా ఉంది, అక్షయ తృతీయ గురించి, వర్ణన గురించి. పూర్వకాలంలో మీకు నేను చదివినిపిస్తాను. దరిద్రుడు, ప్రియవాది, సత్యవంతుడు, దేవగురు, జనభక్తుడైన ఒక కోమటి ఉండేవాడు. అతను ఒకసారి వైశాఖ మాస శుక్లపక్ష మహోత్సవం అంటే ఈ సమయంలో కొంతమంది పెద్దలు చెప్పుకుంటూ ఉండగా అక్షయ తృతీయ నాడు గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి, అంటే అక్షయ తృతీయ రోజున గంగా స్నానం చేసి, అంటే గంగా స్నానం చేయాలంటే మీరు గంగాజలం తీసుకుని అయినా నీళ్ళలో వేసుకుని చేయొచ్చు, మన వీడియోలో కూడా చెప్పాను. గంగా స్నానం చేసి ఇంటికి వచ్చి దేవ పూజ చేసి స్వామివారికి లడ్లు, విసికరు దానం చేశాడు.
ఆ కోమటి తర్వాత జన్మల్లో కుశవతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుడి ఇంట్లో పుట్టాడు. ఆ జన్మలో అతడు దాన నిరతుడుగా, అంటే దానాలు చేస్తూనే ఉన్నాడు. ఆ జన్మలో ఎంతగా దానం చేసినప్పటికీ కూడా ఆయనకి తన దగ్గర ఉన్న సంపద తగ్గకుండా అలాగే దానం చేయగలిగాడు. ఇది అంత శక్తివంతమైన రోజు అని చెప్పడం. ఈ మాట ఎవరు చెప్పారు? సాక్షాత్తు కృష్ణ భగవానుడు ధర్మరాజుకి చెప్పాడని భవిష్య పురాణంలో ఉంది. ఇది మనం చెప్పే విషయం ఏదైనా సరే ఒక శాస్త్రానికి సంబంధించిన విధానంతో చెప్పాలి, అందుకే చెప్తున్నాను. ఎందుకంటే చాలా ఉపాయాలు చెప్తున్నాడు, చాలా అడుగుతుంటారు ఎక్కడున్నాయంటే ఎక్కడున్నాయని. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అందుకే మీకు ఈరోజు నేను పూర్తిగా వివరిస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే తనకి అలా చేయటం వల్ల అదృష్టం కలిసి వచ్చింది, అక్షయమైన సంపద కలిగిందని భగవానుడు చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి, మనకి మామూలుగా ఈ వ్రతాలకు సంబంధించి కానీ ఇలాంటి వాటికి సంబంధించిన కొన్ని పుస్తకాలలో ఈ వ్రత విధానాన్ని కూడా వివరించడం జరిగింది. ఎవరైతే ఆ రోజు అంటే అక్షయ తృతీయ రోజు నాడు గంగా స్నానం చేసి చేస్తారో, గంగా మామూలు గంగా స్నానం అంటే మామూలు నీళ్ళు చేసినా సరిపోతుందా గురువు గారు అడుగుతూ ఉంటారు. మన షాపుల్లో 10 రూపాయలు 20 రూపాయలు బాటిల్ దొరుకుతాయి. గంగా ప్యూర్ గంగా వాటర్ తీసుకొని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. ఈరోజు గనక మీరు గంగా జలంతో కానీ గంగలో కానీ స్నానం చేస్తే సకల పాప విముక్తి పొందుతారు. అంటే అంత శక్తి ఉంటుంది. ఎన్ని పాపాలు చేసినా మీరు అక్షయ తృతీయ రోజు నాడు గంగా స్నానం చేయండి, విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అది రేపటి నుండి ఆదివారం ఉదయం వరకు మధ్యలో ఉన్న టైం లాస్ట్లో చెప్తాను మీకు నేను. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది గంగా స్నానం. అలాగే ముఖ్యంగా పితృదేవతలు, అంటే మీరు పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి. మీరు మీ దగ్గరలో ఎక్కడ నదీ ప్రాంతంకి వెళ్ళండి, అక్కడ పండితులు ఉంటారు, వారితో కూడా మీరు పిండి తర్పణాలు, నువ్వులతో తర్పణాలు ఇలాంటివి ఇవ్వచ్చు. దానివల్ల మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఇంకొకటి ముఖ్యంగా, ఈ పటం చూపిస్తున్నాను కదా, లక్ష్మీ సహితమైన నారాయణుడు, అలాగే గౌరీ సహితుడైన త్రిలోచనుడు, అంటే శివపార్వతులు ఉన్న పటాన్నైనా సరే మీరు అక్షయ తృతీయ రోజు పూజిస్తే ఆ పూజ సమయంలో విసిరికర్రలు, ప్రసాదం కింద లడ్డూలు, అంటే తీ పదార్థానికి సంబంధించి పంచిపెట్టి, ఎవరైతే అంటే మామూలుగా పూజ చేసుకున్న తర్వాత పంచి పెడతారో వారికి వైకుంఠవాసం అలాగే శివలోకాన్ని పొందుతారని శాస్త్రం చెప్తుంది. ఆ రోజుకున్న శక్తి లాంటిది. ఎన్ని చేసినా చేయకపోయినా ఆ రోజున చేయండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్తాను మీకు నేను. అలాగే మనకి ఎవ్వలు కొర్రలు అంటూ మనం మామూలుగా దొరుకుతూ ఉంటాయి. ఎవ్వలతో కనుక అన్నం వండి దేవుడికి ఆరగింపు చేస్తే, అలాగే గురువులకి, మీరు ఆరాధించే గురువులకి కానీ నవధాన్యాలు అలాగే దానం చేసినా, అలాగే ఎండాకాలం కదా చక్కగా మీరు ఏదైనా లభ్యమయ్యే, అంటే ఎండాకాలం మామూలుగా మట్టి గుండుతో నీళ్ళు ఇవ్వటం, దాని గురించి కూడా చెప్తాను మీకు. అంతకుముందు చాలా వీడియోలో కూడా చెప్పాను, గత సంవత్సరం వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. మీరు ఏది చేసినా మీకు ఓపిక బట్టి చేయండి, చిన్నదో పెద్దదో చేయండి, విశేషమైన ఫలితం పొందుతారు. ఈ సంవత్సరం కీర్తి సంవత్సరం కాబట్టి మీరు ఇలాంటి దాన ధర్మాలు భగవంతుడి సంబంధిత కార్యాలు చేయటం వల్ల ఆ ప్రభావం, జాతక ప్రభావాలు తగ్గిపోతాయి, భయపడకండి. అలాగే ఇప్పుడు ఏదైతే ఈ సమ్మర్ కాబట్టి అందులో ముఖ్యంగా లభించే వస్తువులు, అంటే జలపూరితమైన వస్తువులు, చివరికి మజ్జిగిచ్చిన, మంచినీరిచ్చిన, అలాగే మట్టి కుండలో నీరు దానం చేసిన, మట్టి కుండలు దానం చేసినా కూడా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. విసినకర్రలు ఇచ్చిన, పూర్వం రోజులు విసినకర్రలు ఇచ్చేవారు, ఇప్పుడు ఏసీలను అలాంటివి ఇవ్వలేరు కదా మామూలుగా. ఎవరికైనా మామూలు వారికి విసినకర్రలు ఇచ్చిన, గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, రోడ్డు మీద ఉన్న వారికి కావచ్చు, ఎవరికైనా సరే చేయవచ్చు. అలాగే ఇది ఆ రోజు ఈ దానం చేసిన తర్వాత ఒంటి పూట భోజనం చేస్తే చాలా మంచి ఫలితాలు పొందుతారు. అంటే ఒక్క పూట భోజనం, శనివారం ఆదివారం రెండు రోజుల్లో శనివారం నాడు చేసినా, ఒంటి పూట భోజనం చేసినా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. ఎంత గొప్ప విషయం చూడండి. అలాగే ఇది వ్రతంలా చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది చాలా ధార్మికమైన గుణం కలిగిన శక్తి కాబట్టి అంత ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇంకొకటి, అన్ని పండగల్లాగా ఈ పండగ ఏంటంటే కాస్త ఆర్భాటంగా ఏమీ చేసుకోవాల్సింది కాదు, మామూలుగా చేసుకోవచ్చు. ఇది మొత్తం భారతదేశం మొత్తం చేస్తారు. అలాగే ఈ రోజున అంటే దాన ధర్మం చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఉన్నతంగా దేవాలయాల్లో స్వామివారికి విగ్రహాలకు కూడా ధవల వస్త్రాలు కూడా కడతారు. ఇది చాలామందికి కామెంట్స్లో కూడా మీరు తెలియచేయండి. అలాగే
ఈరోజు అంటే తీర్థస్నానం అంటే చెప్పాను కదా, తీర్థస్నానం అంటే మీ దగ్గరలో ఎక్కడైనా గంగా ఉంటే గంగలో చేయొచ్చు, లేదంటే కృష్ణ గోదావరి నదుల్లో కూడా స్నానం చేయొచ్చు, తిరుగులతో తర్పణ దానం చేయొచ్చు, అంటే మనం చెప్పాను ఇంతకుముందు నువ్వులతో దానం చేయటం, అలాగే దైవ పూజ కంపల్సరిగా చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అలాగే మనకి మామూలుగా వీటితో పాటు ఒక 6 దానాల గురించి కూడా నేను మీకు చెప్తాను ఒక్కొక్కటి, అంటే ఈరోజు ఏం చేయాలనేది కూడా చెప్తాను. ఇంతకుముందు కూడా చెప్పాం మనం స్వామివారి పూజ చెప్పుకుంటూ వచ్చాం, ఒక 6 విషయాలు మాత్రం క్రమంగా మీరు తెలుసుకుందాం ఇప్పుడు ఈ విషయంలో ఈ వీడియోలో చెప్తాను మీకు. నేను అక్షయ తృతీయ నాడు కంపల్సరిగా పెరుగు అన్నం, విసినకర్రలు, గొడుగులు, చెప్పులు, అలాగే నీటితో నిండిన కుండ, నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇవన్నీ దానంగా చేయాలని చెప్పారు శాస్త్రం. అంటే ఎందుకంటే సామాన్యులకి కూడా మనం ఇది ఇవ్వటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ వైశాఖ మాసంలో వైశాఖ పూజ అనే పేరుతో కూడా బాగా కొంచెం ధనం ఉన్నవారి ఇళ్ళల్లో వ్రతాలు కూడా చేస్తారు, బాగా లక్ష్మీప్రదమైన శక్తి ఉంది కాబట్టి. అందులో సమ్మర్లో మన వేసవిలో అవసరమైన దొరికే పళ్ళు అంటే మామిడి పళ్ళు, పనసతునలు ఇలాంటివి కూడా పంచి పెడతారు, కాస్త ధనం ఖర్చు అవుతుంది కాబట్టి. ఇది కూడా పెద్దలు చెప్పిన మాట, నేను కొంతగా చెప్పడం లేదు. అలాగే వేసవిలో దొరికే వస్తువులు మామూలుగా విరివిరిగా దొరికే ధాన్యం కానీ ఆ సమయంలో అంటే దానం చేయడం వల్ల కూడా, అంటే కొంతమంది దానం చేయడం వల్ల కూడా అక్షయ తృతీయ వ్రతం యొక్క ఉద్దేశం, అంటే దానం అనేది చేయటం అనేదే ఈ అక్షయ తృతీయ యొక్క ప్రథమ ఉద్దేశంగా శాస్త్రం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ చెప్తాను. ఇంకా మొదటిగా నీటి కుండతో దానం చేయటం, అంటే ఎందుకంటే ఎండలు బాగా ఉంటాయి కదా. మన రోజుల్లో పూర్వం రోజులు అంటే మనకి మట్టి కుండల్లో ఉండే అప్పుడు ఇచ్చేవారు మామూలుగా, అప్పుడు చరివేంద్రాల్లో కానీ మామూలుగా నీటి కుండలు పెడుతూ ఉంటారు కదా. ఖచ్చితంగా ఆ రోజు పెట్టిన నీరు ఎవరికైతే ఇస్తారో ఆ రోజు దానం చేస్తారో చాలా చాలా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఎవరైతే దానం చేసిన వారు ఉంటారో ఆ నీటితో నిండిన కుండలు దానం చేసిన చలివేంద్రాలు పెట్టిన, అంటే దానివల్ల మీరు రాబోయే జన్మల్లో మీరు ఎంతోమంది జీవితాలకి వెలుగునిచ్చేవారిగా ఉంటారు, అంటే మట్టి కుండలో చేయటం వల్ల. అలాగే కొంతమంది ఏంటంటే మజ్జిగ కూడా ఇస్తుంటారు, అంటే కలిగొట్టు పూలు వారు అంటారు, అంటే వాటిని నానబెట్టి అంటే మామూలుగా సబ్జా వాటర్ కూడా ఇలా కలిపిస్తూ ఉంటారు దాంట్లో కూడా, అందులో కూడా శాస్త్రం కూడా చెప్పడం జరిగింది. ఆ నీళ్ళల్లో కలిపిస్తూ ఉంటారు, దాంట్లో పచ్చకర్పూరం చేర్చి అలాగే మట్టి కుండలో దాంట్లో దాన్ని చక్కగా కొండ చుట్టూ మట్టిని రాసి ఇలాంటివి కూడా నీరు పోసి కొంతమందికి దానంగా ఇస్తూ ఉంటారు. అంటే ఇది ఎందువల్ల పచ్చకర్పూరం ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అంటే ఆరోగ్యపరంగా కూడా వాడుతుంటారు, అలాగే ఆరోగ్య సూత్రాలకి ఉపయోగపడుతుంది. అలాగే ఇది ఎవరైతే ఈ అక్షయ తృతీయ నాడు అంటే అక్షయ తదియ అంటాం, నీటి కుండను దానం చేయడం వల్ల పెద్దలకి అంటే ఎవరైతే మా వయసులో ఉన్న పెద్దలకు కూడా ఇవ్వడం వల్ల కూడా ఆ కాస్త ఎవరైనా దానం చేస్తారు బుద్ధిమంది ఉన్న పిల్లలకు కూడా ఆ ఇబ్బంది పడుతున్న మానసిక అశాంతిగా ఉన్నవారు అలా వారిని చేపిస్తే కూడా మంచి ఫలితాలు కూడా పొందుతారు. అలాగే రెండవది లక్ష్మీనారాయణ పూజ, అంటే మనం ఇలాంటి ఇలా ఉన్న లక్ష్మీనారాయణ పూజ మీరు ఆవు నేతలు దీపం వెలిగించి లడ్డూలు పెట్టినా బెల్లం పెట్టినా మీరు అంత ఓపిక లేకపోయినా బెల్లం పెట్టినా కానీ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసినా మీకు విశేషమైన ఫలితం కలుగుతుంది. అందుట్లో ఇది మామూలుగా చైత్రశుక్ల తృతీయ నాడు ప్రారంభించి గౌరీ పూజ చేస్తారు చాలామంది, ఈ వ్రతం కూడా వ్రతంగా కూడా ఆచరించేవారు ఉంటారు, నెల రోజుల పాటు చేస్తారు ఈ వ్రతాన్ని. అలా చేయడం వల్ల కూడా కొంతమంది అంటే మంచి భర్త దొరకాలని చేసేవారు, భర్తతో గొడవలు అయ్యేవారు చేసేవారు ఇలా వీరు కూడా ఈ విధంగా అమ్మవారిని నెల రోజుల పాటు పూజిస్తారు, గౌరీ పూజ కూడా చేస్తారు. అలాగే మరి దీని గురించి సంబంధించిన వివరణ కూడా చాలా తంత్ర గ్రంథాల్లో కూడా వివరణ ఉంది. ఎందుకంటే మామూలుగా సంతానం కావాలని కోరుకునేవారు కార్తికేయుడిని అంటే కుమారస్వామిని మనం అభిషేకం చేస్తే శివాలయంలో విశేష ఫలితం కలుగుతుంది. ఈ గౌరీ పూజ చేసిన తర్వాత కార్తికేయుడు కనుక సంతానాపేక్ష ఉన్న వాళ్ళు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే ఈ అక్షయ తృతీయ తిథి ఏదైతే ఉందో మనకి దీంట్లో
కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగాల్లో ఈ నాలుగు యుగాల్లో, అంటే ఈ నాలుగు యుగాలలో కూడా త్రేతాయుగానికి ఇది మొదటి రోజుగా శాస్త్రం చూడడం జరిగింది. ఎందుకంటే మనం త్రేతాయుగానికి ఉన్న సమయాన్ని 196,000 మానవ సంవత్సరాలని త్రేతాయుగంగా శాస్త్రం జరిగింది. అంటే రామావతార సమయంలో త్రేతాయుగం నడిచింది. మనం ఈ త్రేతాయుగంలో విశేషమైన శక్తుల్ని రాముడు పొందడం జరిగింది. అలాగే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క చూడడం జరిగింది. అంటే కృతయుగానికి కార్తీక శుద్ధ నవమి, అలాగే ద్వాపర యుగానికి మాఘశు అంటే మాఘ కృష్ణ త్రయోదశి, అలాగే కలియుగాది మనం ఉగాది అంటున్నాం భాద్రపద కృష్ణ త్రయోదశి. వీటిని ఈ సమయాల్లో సముద్ర స్నానం, పెద్దలకి తర్పణాలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల 1,000 గోనువులు దానం చేసిన ఫలితం కూడా కలుగుతుందని శాస్త్రంలో చెప్పిన మాట ఇది. అలాగే ఈరోజు స్నానం చేయడం వల్ల, దానాలు చేయడం వల్ల, శ్రాద్ధం పెట్టడం వల్ల, హోమాలు చేయడం వీటి వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని ప్రతి వ్రత గ్రంథంలోనూ వివరణగా ఉంది. అలాగే శివాభిషేకం అంటే శివుడికి గంగ, మామూలుగా గంగకి శివుడికి గంగకి కైలాసానికి హిమాలయాల్లో ఉన్న కైలాస శిఖరానికి ఈ పూజ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా మనం కూడా ఓపికంటే శివాభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇది ఏ గ్రంథాల్లో ఉంది గురువుగారు అడగచ్చు. అమరేంద్ర జ్యోతిష్ అనే గ్రంథంలో దీని గురించి రాసి ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు వెతకండి, ఇంటర్నెట్లో కూడా వెతకండి. అమేధర్ జ్యోతిష్ అనే హిందీ గ్రంథంలో ఈ విషయం ఉంది. నేను హిందీ దాన్ని మీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే మన తెలుగులో కూడా ఇవి దొరుకుతాయి, ప్రయత్నించేయండి. అలాగే ఇంకొకటి మనకి పుస్తకాల్లో చతుర్వర్గ చింతామణి, అలాగే మహాఫలవ్రతం, అలాగే అనంత తృతీయ వ్రతం ఇలాంటి వాటిలో కూడా దీని గురించి వివరణ ఉంది. గంగా స్నానం, కౌశిక స్నానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని కూడా చూడడం జరిగింది. అంటే మనం ఇప్పుడు ఈ అక్షయ తృతీయ మనం ఇంకా గొప్ప పని చేస్తుంటాం. చందనోత్సవం స్వామివారికి మనకి అంటే రెగ్యులర్గా గంధాన్ని పెడుతూ ఉంటాం కదా, అలాగే ఈ తృతీయ నాడు మనకి చందనోత్సవం కూడా చేస్తారు. మనకి వైజాగ్ నుండి ఒక 20 కిలోమీటర్ దూరంలో, అంటే వైజాగ్ సిటీలోనే అనుకోండి, మనకి స్వామివారు ఉన్నారు. ఆ రోజు అక్కడ చక్కగా చందనోత్సవం కూడా చేస్తూ ఉంటారు. మనకి అలాగే పరశురామ జయంతి, అలాగే ఇవన్నీ కూడా ఈ తిథి నుంచి వస్తాయి. ఇప్పుడు రేపు అలాగే మనకి రంజాన్ కూడా ముస్లిం సోదరులకి స్టార్ట్ అవుతుంది. అంటే ప్రతి వ్రత గ్రంథంలో కూడా దీని గురించి వివరణ రాయడం జరిగింది. అలాగే అంటే చాలామంది ఇంకొక గ్రంథంలో కూడా ఏంటంటే అక్షయ తృతీయని ఆ రోజునే, అక్షయ తృతీయ రోజునే బలరామ జయంతిని కూడా అంటూ ఉంటారు. అది శాస్త్రంలో ఉంది. అది రోహిణి సమయమందు ఆదిశేషుడు బలరాముడిగా పుట్టాడని పురాణ గాథ. అంటే విష్ణుమూర్తి కృష్ణావతారంగా ఎత్తినప్పుడు, అలాగే మనకి ఏదైతే శాస్త్రంలో బలరాముడు కూడా అవతారం రావడం జరిగింది, దాన్ని కూడా మనం ఈరోజుగా చెప్పడం జరుగుతుంది. ఇది అన్ని శాస్త్రంలో ఉన్న విషయాలు మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇది చేయటం వల్ల ఇంకేం లాభాలు కలుగుతాయి? బంధువుల్లో ఉన్న గొడవలు కూడా తగ్గుతాయి, అలాగే మనకి మానసికమైన మంచి ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. చాలా కథలు ఉన్నాయి దీని గురించి. ఏంటంటే ఇంకా వీడియో విడిది గంట అయిపోతుంది, చాలా కథలు ఉన్నాయి. ఎప్పుడు చేయాలి అంటే దీన్ని మనం ఈ ముహూర్తం బాగుంటే 2 రోజులు ఉంది, దీన్ని ఎలా చేయాలో కూడా, ఏ రోజు ఏ సమయంలో చేయాలో కూడా మీకు నేను వివరిస్తాను. అంటే కొన్ని ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక అరగంట పావు గంట టైం కూడా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ మనం అక్షయ తృతీయ నాడు దాన ధర్మాలు ఇప్పుడు చెప్పుకున్నాం, అవి చిన్నవి చేసిన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈరోజు అంటే ఈ అక్షయ తృతీయ నాడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మనం జపం చేసిన, యజ్ఞం చేసిన, పితృతర్పణం చేసిన ఎంతో పుణ్యం వస్తుంది. దానం చేసినా సరే పుణ్యం వస్తుంది, మీకు తగ్గ ఓపిక బట్టి చేయండి. అలాగే సమయం చాలామంది అడిగింది ఏంటంటే, గురువుగారు బంగారం కొనాలని చెప్తున్నారు కదా, బంగారం కొనకపోతే ఇంకేదో కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చు, వీడియోలో కూడా చాలా వాటి చెప్పాను. సంపద వృద్ధి చెందుతుంది కాబట్టి బంగారం కొనుక్కోవాలని చెప్తాను. అలాగే ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తాను మీకు నేను జ్యోతిష ప్రకారం. మీ జాతకంలో కనుక దోషాలు ఉన్నప్పుడు, అంటే ఏదైనా సరే
పెద్ద పెద్ద దోషాలు ఉన్నప్పుడు ఈ అక్షయ తృతీయ నాడు కంపల్సరిగా విష్ణారాధన శివారాధన చేయండి. ఆ రోజు వీలైనంత వరకు మనసులో స్వామివారి నామాన్ని జపించండి. మూడు రోజులు అందుట్లో చాలా సంవత్సరం చాలా ఇంపార్టెంట్. అందుట్లో సంవత్సరాది అంటే ఉగాది, అక్షయ తృతీయ, అలాగే విజయదశమి అంటే దసరా పండుగ. ఆ సమయం చాలా ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇది ఏ శుభకార్యం చేయాలన్నా కానీ మీరు ఆ రోజున చేయొచ్చు. అలాగే అడిగిన ఇంకోటి ఏంటంటే సమయం అడిగారు ఎప్పుడు ఏంటని. మనకి మామూలుగా పర్చేజ్ గోల్డ్ బంగారం లాంటివి కొనుక్కోవడానికి టైమింగ్ కూడా నేను కొద్దిని వీడియోలో చెప్పాను. 5:47 నుండి 7:47 వరకు, అది కూడా ఇప్పుడు April 23 ఎర్లీ మార్నింగ్ మంచి టైం ఉంది. అంటే అలా కాకుండా మరి ఇంకా వేరే కూడా ఉన్నాయా అని చాలామంది అడిగారు, అది కూడా చెప్తాను. పంచాంగంలో ఎలా ఉందో మీకు అది వివరిస్తాను. 22వ తారీఖు మీరు 7:49 నుండి 12:06 వరకు అంటే 4:17 సమయం అనేది చాలా మంచి సమయం. అది పూజకి బాగా అనుకూలంగా ఉంటుంది. 4:17 టైం. అలాగే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే తిథి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్తాను. 7:49 అంటే 22వ తారీఖు 7:49 నుండి, అలాగే తిథి అంటే ఈ తిథి అంటే ఇది 2nd డే అంటే 23వ తారీఖు 7:47 ఇది ఎండ్ అవుతుంది. నేను ఇది ఏ సమయం బట్టి చెప్తున్నారు గురువుగారు మీరు అడగచ్చు. ఇది నేను ప్రస్తుతం విజయవాడలో ఉన్నాను, ఆ విజయవాడ సమయాన్ని మీకు చెప్తున్నాను. అలా మీరు మామూలుగా పూణేలో ఉన్న వారికి కూడా, పూణే కావచ్చు, న్యూఢిల్లీ కావచ్చు, మరి పంచాంగంలో ఉంటుంది మీరు చూడండి, అది కూడా మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఏమి చేసినా చేయకపోయినా కాస్త గంగాజలంతో స్నానం చేయండి, కొద్దిగా దానం చేయండి. మీ ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం చేసే ఫలితం ఎంతైతే ఉంటుందో అంత ఫలితాన్ని పొందుతారు. మిత్రులారా, మీకు నేను చెప్పింది లక్ష్మీనారాయణ పూజ కానీ గౌరీ అలాగంటే శివపార్వతుల పూజ కానీ చేసినా మంచి ఫలితాలు పొందుతారు. మీకు నేను రాబోయే రోజుల్లో చాలా చిన్న చిన్న విషయాలు శాస్త్రంలో ఉన్న వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీస్ కూడా మీకు ముందు ముందు చెప్తాను. సమయం ఉన్నప్పుడు అలా ఖచ్చితంగా వీడియో చేయడం ట్రై చేస్తాను, కనిపించడానికి ట్రై చేస్తాను. అక్షయ తృతీయని మాత్రం అందరూ వినియోగించుకోండి, స్నానం అయినా చేయండి, గంగాజలంతో అయినా స్నానం చేయండి, ఆవుని ఎదుట దీపారాధన చేయండి, పెద్దలకి గురువులకి కానీ మీ తల్లిదండ్రులకు కానీ పాదాలకు నమస్కారం చేయండి. రేపు ఒక పూట భోజనం చేయగలిగితే ఒక పూట భోజనం చేయండి. అంటే ఎల్లుండి వరకు ఉంది కాబట్టి ఎల్లుండి బంగారం కొనుక్కోవడానికి ఉదయం టైం అనేది చాలా ముహూర్త టైం కాబట్టి ట్రై చేయండి. బంగారం కొనుక్కోకపోతే అంతకుముందు వీడియోలో చెప్పాను ఉప్పు కానీ ఇలాంటివి కొనుక్కోవచ్చు అని. దానం చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. దానం ఖచ్చితంగా మట్టికుండ కొని ఇవ్వండి. మట్టికుండ కొనడం వల్ల చాలామంది ఆ వృత్తిలో ఉన్నవారు కూడా చాలా సంతోషపడతారు. మనం దానం చేయడం వల్ల కూడా మంచినీరుని దానం చేయడం వల్ల కూడా చలివేంద్రాలు పెడుతుంటారు కదా, అలా ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. రేపు ఒక్కరోజు ఈ చిన్న పని చేస్తే ఈ సంవత్సరం మొత్తం మీద చేసే ఏదైతే పనులు ఉన్నాయో వాటి యొక్క శక్తిని కూడా మీరు పొందుతారు. అలాగే కొంచెం లెంతీ వీడియోనే, 10 మంది మిత్రులకి మీకు నచ్చితే 10 మంది మిత్రులు షేర్ చేయండి. అలాగే నేను ముందు ముందు కూడా మీకు చాలా వరకు మన పురాణాల్లో ఉన్నవి, తంత్రగ్రంథాలు ఉన్నవి మీకు నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మరొకసారి మీ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.